మీ నాన్నకు రైతులంటే ప్రాణం. వాళ్ళ ఆత్మహత్యలు చూసి చలించిపోతుండేవాడు. పోలవరం ప్రాజెక్టు కడితే కొన్ని లక్షల రైతు కుటుంబాలు బాగుపడతాయని అతని తాపత్రయం. ఆ ఆశయం కోసమే పోరాడుతుండేవాడు, ఆ ఆశయం కోసమే తపిస్తుండేవాడు. నమస్తే భూపతి గారు. ఇది 150వ సార్ అనుకుంటాను మీరు పోలవరం ప్రాజెక్టు కోసం సర్వే చేయడం. మాదే ఉంది సార్, మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎస్, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. You are doing your duty for the sake of your salary, not for the society. You are doing your duty to satisfy the politicians, not for the public. You are doing your duty for the sake of your status, not for the service. Idina meer chestunna duty adi kada popat garu. A party gelchina podo sari, ee party gelchina podo sari, prime minister marna podo sari, chief minister marna podo sari, prathi sari vachi kottaga survey lu chesi report lu rasi controversy chesi ఆ ఫైల్ ని తీసి ఓ మూల పారేసి పోవడం. ఇస్ దట్ వాట్ యు కాల్ డ్యూటీ? బాగుంది, చాలా బాగుంది. ఈ ప్రాజెక్ట్ కట్టి గోదావరి నీళ్లు సరిగ్గా ఉపయోగించుకుంటే ఆంధ్ర తెలంగాణ రాయలసీమల్లో 24 లక్షల ఎకరాలకు సాగునీరు దొరుకుతుంది. 7 లక్షల ఎకరాల మెట్ట భూమి సాగులోకి వస్తుంది. 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. లక్షలాది మంది పేద రైతులకు కూలీలకు తిండి దొరుకుతుంది. ఈ నిజాలన్నీ అందరికీ తెలుసు, కానీ ఎవరు ఏం చేయరు. ఎప్పుడో 1946లో మొట్టమొదటిసారిగా పోలవరం ప్రాజెక్ట్ కట్టాలని నిర్ణయించారు. 1981లో శంకుస్థాపన చేసి ఇదిగో ఈ శిలాఫలకం వేశారు. దశాబ్దాలు గడిచిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ఫలితం మాత్రం శూన్యం. ఎక్కడో మహారాష్ట్ర నాసిక్లో పుట్టిన గోదావరి నది రాష్ట్రాలు దాటి ఇక్కడకు ప్రవహిస్తూ వచ్చేది ఎవరికీ ఉపయోగపడకుండా వెళ్లి నరసాపురం దగ్గర సముద్రంలో కలిసిపోవడానికి కాదు సార్, తన నీళ్లను పాలుగా ఇచ్చి పంట పొలాలను బిడ్డలుగా పెంచాలని, బంగారం పండించాలని. కానీ ఏం జరుగుతుంది? కళ్ల ముందు 70% గోదావరి నీళ్లు వృధాగా వెళ్లి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఏమిటి దీనికి పరిష్కారం? క్షమించండి సార్, ఇది గవర్నమెంట్ పాలసీ మేటర్, నన్ను అడిగి ఏం ప్రయోజనం లేదు. అయితే అడగవలసిన వాళ్ళని అడుగుతాను. రంగస్వామి అయ్యా, రేపొద్దున్నే రైతులందరినీ కాటన్ దొర విగ్రహం దగ్గరకు రమ్మని చెప్పు. ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్ వెళ్దాం. గోదావరి తల్లి గుండె ఘోషణం గొంతెత్తి వినిపిద్దాం.